ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులు తొలగించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఓపీ ఐపీ సేవల్లో రోగులకు ఉచితంగా మందులిస్తున్నప్పుడు అక్కడ ప్రైవేట్ మందుల షాపులు నిర్వహణ ఎందుకు ఇవ్వాలనే ప్రతిపాదన సిద్ధమైంది. ఇక ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ షాపులకు తెలంగాణ సర్కార్ ఇక నుండి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలోని ప్రైవేట్ మెడికల్ షాపులు కొనమరుగు కానున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైద్యులే నేరుగా బ్రాండ్ పేర్లతో బయట మెడికల్ షాపులకు రాస్తున్నారు. ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారడమే కాకుండా రోగులపై ఆర్థిక భారం పడుతోంది. మెడికల్ షాపులతో వైద్యులు కొమ్మక్కు కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సర్కారు భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ఉన్న ప్రైవేటు మెడికల్ షాపులను తొలగించనున్నారు. రోగులకు అవసరమైన మందులు టీఎస్ఎంఐడిసి ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తున్నప్పుడు ప్రభుత్వ హాస్పిటళ్లలో ఈ ప్రైవేటు మెడికల్ షాపులు అవసరమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. డాక్టర్లు సదరు హాస్పిటల్లో ఉన్న మందులనే రాయాలి, కానీ బయట షాపుల్లోకి రాయడం వల్ల ఎవరికి లాభమనే కోణంలో సర్కారు ఆలోచిస్తోంది. సర్కారు తీసుకున్న నిర్ణయంపై మెడికల్ షాపు యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమనుకుంటే కొత్త వాటికి అనుమతులు ఇవ్వొద్దని, ఉన్న వాటిని కొనసాగించాలని కోరుతున్నారు. ఇక గాంధీ లాంటి కోవిడ్ హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాపుల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. హాస్పిటల్కు రెండేళ్ల నుంచి రోగులు రాక, ఉన్న మందులు అమ్ముడుపోక తీవ్రంగా నష్టపోయామన్నారు. ఇక మెడికల్ షాప్స్ తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్ననే న్యూస్ ప్రకారంగా హాస్పిటల్లో మెడికల్ షాపులు తీయాలని ఒక హెచ్చరిక చేశారు ప్రభుత్వం. గత 13-14 సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్లో మేము తిరుమల మెడికల్ నడుపుతున్నాము. 2 ఇయర్స్ మొత్తం చాలా ఇబ్బందులు పడ్డాం మేము. చాలా లక్షల రూపాయలు కూడా ఎక్స్పైరీస్, స్టాక్ ఎక్స్పైరీస్ అయినాయి. మీ బయట హాస్పిటల్ అంటే బయట మెడికల్ షాప్ దృష్టి పెట్టుకొని మా మీద ఈ చర్య తీసుకోవద్దని ప్రభుత్వానికి మా విన్నపం. ప్రభుత్వం ఫార్మసీలు బంద్ చేస్తా అంటారు. మేము లాక్డౌన్లో చాలా పరిశాన్ అయ్యాను. మేము ఎట్లా బతకాలా, ఏం చేయాలా, ఇట్లా మాకు లాక్డౌన్లో కూడా చాలా పరిశాన్ అయింది. తిండికి మొత్తం బయట మెడికల్ షాప్లకు, ఈ హాస్పిటల్ మెడికల్ షాప్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. గాంధీ అయితే మొత్తం క్లోజ్ ఉన్నది. ఇంట్లో లోపల రానిస్తలేరు, బయట పోనిస్తలేరు. వేరే ఫార్మసీలో అయితే ఫ్లోటింగ్ ఉంది, దానికి ఏం ప్రాబ్లం లేకుండే. మళ్ళీ ఇట్లా బంద్ చేస్తారంటే మేము ఏం చేయాలా, రోడ్డు మీద పడాలా, ఎట్లా బతకాలా మిమ్మల్ని. అవసరం అనుకుంటే ప్రభుత్వ హాస్పిటళ్లలో ఇంకా స్టాక్ తెచ్చిపెట్టే యోచనలు సర్కారు ఉంది. రోగులకు డాక్టర్లు బయట మందులు రాయడం పట్లనైతే సీరియస్ గా ఉంది. చూశారు కదా, ప్రభుత్వ హాస్పిటళ్ల ప్రాంగణంలో ఉన్న ప్రైవేటు మెడికల్ షాపులకు చెక్ పెట్టబోతుంది తెలంగాణ సర్కార్. ఇక్కడ బయట ఉన్న ఫార్మసీల వాళ్ళతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోబోతుంది. సడన్ గా దాదాపు 20-30 ఏళ్ళ నుంచి అయితే మెడికల్ షాపులు రన్ చేస్తున్నామో, మెడికల్ షాపులు తీసేయొద్దని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా సో ఈ సర్కార్ నిర్ణయం తీసుకోబోతుంది. సో మెడికల్ షాపుల వాళ్ళు ఏ విధంగా దీన్ని ఆహ్వానిస్తారో మనం వేచుదాం. కెమెరా మోసంతో కలిసి నరేందర్, TV5, హైదరాబాద్.